హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన టాలీవుడ్లో అయితే మొన్నదాకా ఫుల్ క్రేజీ ఉండే అనమాట. ఎందుకంటే రీరిలీజ్ ఈ మూవీస్ని చాలా అంటే చాలా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 దాకా రిలీజ్ చేశారు. లాస్ట్ మూవీ వెంకీ మూవీ అనమాట. ఆ మూవీ చూసి అందరూ చాలా ఎంజాయ్ చేశారు, ఫుల్ ఫన్నీగా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రసాద్ నీల్ గారు ఏమంటున్నారంటే, మేమేమైనా తక్కువనా, మేము కూడా సినిమా రిలీజ్ చేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు ప్రసాద్ నీల్ గారు. అది బండన్ ఓన్లీ హైదరాబాద్లోనే రిలీజ్ చేస్తామని అన్నారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని గ్రామాలలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు, కొన్ని ప్లేస్లలో. మళ్ళీ చూద్దాం ఎప్పుడు. దాదాపు 2018 డిసెంబర్ 20 రిలీజ్ అయింది. ఏం లేని హైప్ లేదు అనమాట. కానీ ఇప్పుడైతే ఫుల్లు ఎంత కలెక్ట్ చేస్తారో చూద్దాం. అప్పుడు 80 కోట్ల బడ్జెట్తో వస్తే 250 కోట్లు పైన కలెక్ట్ చేసింది. ఇప్పుడైతే కలెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే.